జస్ట్ ఓటు అడగడానికి కూడా రాలేదు, అందినయో లేదో కనుక్కుందాం మంచిగా వాడుకోండి అమ్మా అని చెప్పి వచ్చాడు అనుకో. ఇంకేం కావాలా? అది చెయ్యాలి. అది చేయకుండా నువ్వు కూర్చుని నాకు మంత్రి పదవి ఇస్తే నేను చెప్పాను, మంత్రి పదవి ఇస్తే పీకేది ఏంది నాకు తెలియ గడుగుతాను బేసిక్ గా. ఓ బొగ్గ కారు బొగ్గ కూడా లేదు ఇప్పుడు, కారు బొగ్గ లేయడానికి కూడా లేదు. ముందు పోలీస్ జీబు కుయ్యి కుయ్యిగా నడుచుకుంటే వెళ్ళడం, పది కార్లు వేసుకుని తిరగడం, డబ్బులు బొక్క తప్పించి ఇంకోటి, అది కూడా గవర్నమెంట్ అడిషనల్ గా ఏమి ఇచ్చేది ఏం లేదు. అట్లా ఇలా డబ్బులే బొక్క వెనకాల తిరిగిన వాళ్ళందరికి భోజనాలు అంతే కదా మంత్రి. పోనీ ఏమైనా మంత్రివర్గ శాఖలు నువ్వు ఏమైనా డబ్బులు తింటానికి కుదురుద్దా? ఇక్కడ జగన్ అక్కడ చాయిస్ ఏమీ లేదు, ఇంకేం ఉండదు. కేవలం నా మంత్రి మాజీ మంత్రి అని అనిపించుకోండి, పేరు ముందు తీసుకో, ఇస్తే పదవి తీసుకో. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఇదేదో ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇప్పుడు ఇవాళ మంత్రులంతా డమ్మీలే, ఎమ్మెల్యేలంతా డమ్మీలే, అంతా జగన్ పేరుతోనే. లేదు మేము జగన్ పేరు కాదు, మేము అందరం పుడింగిలం, కమౌట్ వచ్చి మీ సత్తా చూపెట్టమో పార్టీలో చేరకుండా, ఇండిపెండెంట్ గా పోటీ చేయండి అవుతుందా? ఇంకో పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానంటే చేరతావా? అదే కదా. అప్పుడు ఇక్కడ చేరకుండా అయితే అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏమి తేడా? ఒక్క విషయం మాత్రం అసంతృప్తి ఉంటది ఖచ్చితంగా ఉండాలి కూడా, అది జగన్ కూడా మారాలి. అదేంటి అంటే ఇంటరాక్షన్ లేదు. చంద్రబాబును కలవడానికి ప్రతి ఎమ్మెల్యేకి అవకాశం ఉంది, సీఎంగా ఉన్నప్పుడు కూడా. ఇక్కడ ఈయన కలవడానికి అవకాశమే ఉండదు. ఈయన ఒక అద్దాల మేడలో కూర్చునిపోయాడు, లోపల నుంచి అంతా చూస్తాడు కానీ బయట వాళ్ళకి మాత్రం ఈయన కనబడ్డ, వాళ్ళు చెప్పుకోవడానికి దిక్కు లేదు, ఆయన చెప్పేది వినాలి. ఈ గ్యాప్ మాత్రం ఉంది. అంటే సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధికారిగా మారిపోయారు, రాజకీయ నాయకుడిని అంతేనండి ఆయన. రెగ్యులర్ గా సచివాలయానికి వెళ్తే వెళ్తారు. గొడవ ఏంటి, అంతకుముందు టికెట్ ఇచ్చేటప్పుడు కూడా పెట్టనట్టే వెళ్ళిపోయాడు ఆయన, ఇచ్చేసేయండి ఆయనకి అనేసి. అది ఒక ఇగో. అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కలవాలి అనుకుంటాడు. ఆయన ఫీలింగ్ ఏంటి, జగన్ వచ్చి కలిసిన దగ్గర నుండి ఆ పని ఈ పని అంటారు, అందులో విరుద్ధమైనవి ఎక్కువ ఉంటాయి. ఏది పర్సనల్ పనులు అడుగుతారు, అది చేయకపోతే నాకు చేయలేదు అంటారు. సీఎంని అడిగినా చేయలేదు, లేకపోతే అధ్యక్షుని అడిగినా చేయలేదు అంటారు. అది చేసే పనులు అయితే కనుక అడగరు ఇల్లు, డైరెక్ట్గా రూల్ ప్రకారం అయితే వాళ్ళే చేయించుకుంటారు. రూల్స్ విరుద్ధంగా ఏం చేస్తే అది కాస్తే నెగిటివ్ అవుతుంది. ఆయనే నెగిటివ్ క్రియేట్ చేసుకోకూడదు అన్నది తన ఉద్దేశం. అయితే అది ఇంటరాక్షన్ అవ్వకుండా కుదురుతుంది అసలు ఎమ్మెల్యేలతో అంటే జయలలిత ఫార్మెట్, జయలలిత ఏమన్నా రోజు కలిపాడేదా కాదు, బట్ అది అక్కడ వర్తించింది తమిళనాడు. ఎక్కడైతే అట్ట వర్తిస్తుందా? వర్తించదు. కానీ జనం ఎట్లా తీసుకుంటారు? లీడర్ని బట్టి తీస్తారా, ఈ ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? ఫస్ట్ ఓటేస్తున్న వాళ్ళు 100కి 90 మంది ఎమ్మెల్యేని కాదు, లీడర్ని చూసి, పార్టీ జగన్ చూసి ఫైనల్ గా ఒక 5% 10% వీళ్ళని చూసి వేయాలి. ఆ 10% తగ్గితే తగ్గాలి. అది